నమస్తే అండి, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది మా ఫ్రంట్లో ఉన్నటువంటి ప్లేస్ అండి. దీంట్లో రీసెంట్గా నేనంతా కూడా మళ్ళీ సెట్ చేశాను. అంటే బాగా ఎండిపోయి కలర్స్ అన్నీ పాడైపోయి ఉన్న చోట ఈ మొత్తం ప్లేస్లో మొత్తం చెట్లలో స్టాండ్స్ అన్నిటికి కలర్ వేసుకున్నాను. దాంతోపాటు ఆ గోడకి ఉన్నటువంటి హ్యాంగింగ్ పాట్స్ ఏవైతే ఉన్నాయో బాటిల్స్ పెట్టుకున్నా అవి కూడా అన్నీ తీసి ఆ గోడకు కూడా కొంచెం కలర్ వేయించి మళ్ళీ కొంచెం రంగోలీ వేసుకొని మళ్ళీ చెట్లన్నీ సరిగ్గా పెట్టుకున్నానండి. ఇట్స్ టోటలీ న్యూ లుక్. సో ఇది ఒకసారి ఈ వీడియో. అయితే దీంట్లో నేను ఇవన్నీ డెకరేట్ చేస్తూ పెడుతున్నప్పుడు మా దగ్గర ఈ మధ్య కొత్తగా ఒక చిన్న క్యాట్, దానికి రోజు కొంచెం అంతా పాలు పోయడం, క్యాట్ ఫీడింగ్ ఇస్తే అది మా పిల్లి అయిపోయిందండి. ఇదిగో ఇది కరెక్ట్గా నేను వీడియో తీస్తున్నప్పుడు సరిగ్గా వచ్చి మధ్యలో ప్లేస్ బాగుందనుకున్నట్టుంది, చక్కగా సెంటర్లో మస్తు ఇంకా ఒక బొమ్మలా కూర్చుండిపోయిందండి. ఇది చూడండి లుక్. వీటన్నిటి మధ్యలో చక్కగా అదొక బొమ్మలాగా కూర్చుంది. అసలు నిజానికి అది చూసిన తర్వాత దీన్ని తప్పకుండా వీడియో పెట్టాలనిపించింది. ఇవన్నీ కూడా నేను పార్ట్స్ అన్నిటికీ పార్ట్స్ అన్నీ క్లీన్ చేసుకొని స్టాండ్స్ అన్నిటికీ కలర్ వేసుకొని వాల్ అంతా కూడా క్లీన్ చేసుకొని వాల్కి కూడా పోయిన కలర్ వేసి మొత్తం మళ్ళీ అన్నీ కూడా రీఅరేంజ్ చేసినటువంటిదండి. ఆల్మోస్ట్ న్యూ లుక్. సో దీంట్లో ఎండిపోయినవి ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ తీసేసి శుభ్రంగా మళ్ళీ రిపోర్ట్ చేసుకునేవి కొన్ని కొన్ని వాటిలో ఉన్న ఎండాకులు అన్నీ తీసేసి నీట్గా తయారు చేసుకుంటే వచ్చిందండి. గోడకు కూడా ఇంతకుముందంతా బాగా పెరిగిపోయి అంతా మట్టి మట్టి అయిపోయిందంతా కూడా క్లీన్ చేసి చిన్నగా కింద టెర్రకోట పైన వైట్ కలర్ మళ్ళీ వేయించి మళ్ళీ పాట్స్ అన్నీ కూడా రిపోర్ట్ చేసి పెట్టానండి. చూడండి, దాదాపు ఒక 4-5 డేస్ వర్క్కి ఫలితం ఇది. ఈ 4 రోజులు కష్టపడితే చక్కగా నీట్గా అందంగా కనపడేటువంటి ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ లుక్. గోడకు కూడా ఈ బాటిల్స్లలో ఇంతకుముందు లాంగ్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా అన్ని క్రీపర్స్ లాంటివి అవి ఇవి కూడా చాలా ఉండే, అవన్నీ తీసేసాను. ఇటువైపు ఇక్కడ కూడా అంతా కూడా మళ్ళీ రీఅరేంజ్ చేశానండి. మా బుద్ధుడు మళ్ళీ ఇటువైపు వచ్చేసాడు. ఏదైతే అంతా ఎండిపోయి అవి ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసి మళ్ళీ సెట్ చేసుకొని రీసెట్టింగ్లో ఇట్లా కనబడుతుందండి లుక్. దాదాపు అన్నీ కూడా ఎండిపోయినవి తీసేసి స్టాండ్స్కి ఏమో కొంచెం కలర్ వేసుకొని ఉన్న వాటిలలో మళ్ళీ అన్నీ నీట్గా సర్దితే కనబడేటువంటి లుక్ ఇది. ఆఫ్కోర్స్ కొంచెం కష్టమైంది, దాదాపుగా నెమ్మదిగా చేయాలంటే నాకు ఆల్మోస్ట్ అన్నీ కలిపి మొత్తం అరేంజ్ చేయడానికి, అంటే నేను అనుకున్నట్టు నేను పెట్టుకోవడానికి దాదాపు ఒక 5-6 డేస్ అయితే బాగా పట్టిందండి. అంటే ఎవ్రీడే దాదాపు ఒక 2 అవర్స్ వర్క్ చేస్తే ఈ షేప్లోకి వచ్చింది. ఇంకా ఇది చివరి బిట్ అండి. ఇది కూడా దాదాపు ఇది షూ శాండ్ పక్కన ఉంటుంది. సో దీన్ని కూడా టేబుల్ టాప్ డెకరేషన్ లాగా పెట్టుకున్నాను. ఇది కూడా ఇక్కడ వరకు చక్కగా ఉన్నటువంటి ఆ మనీ ప్లాంట్ ఒక్కటి కూడా ఎండాకు లేకుండా అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటే ఈ లుక్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.